రీచబుల్ రావాలా? ఓ సుందర్ దొరికిందన్న శుభార్త జస్వంత్ బాబుకి ఎంత త్వరగా చెప్పాలని నేను టెన్షన్ పడుతుంటే ఈ ఫోన్ కలవపోవడం ఏంటి? మళ్ళీ ట్రై చేస్తాను. అయ్యో జస్వంత్ బాబు, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి. నీ అన్వేషణ ఫలించింది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఎదురుచూపు ఫలించబోతోంది. ఓ సుందర దొరికిందని నీకు చెప్పాలి. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి జస్వంత్ బాబు, ప్లీజ్. చెత్తనాయని తాగిన మత్తులో తల పగలగొట్టినందుకు ఆడిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆడి చుట్టూ కుక్కలా తిరగాల్సి వస్తుంది. ఒక పక్క ఆ చలపతి గాడు కనిపించినట్టే కనిపించి మిస్ అయిపోయాడన్న టెన్షన్, ఇంకో పక్క ఇది ట్రీట్మెంట్ టెన్షన్, అన్నిటికన్నా మించి అయ్యగారు ఫోన్ టెన్షన్. ఈ నమ్మ జీవితం తు మాయ సిస్టర్ పిలిచింది. ఏవో కాగితం మీద సంతకాలు పెట్టాలట. నేను వెళ్ళొస్తాను. మరి నేను తోడు రానా? వదిలేను మాయ, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. స్పష్టంగా కనిపించడం లేదు. ఎవరో చూడాలి. వచ్చేంతవరకు ఇక్కడే వెయిట్ చేద్దాం.
భార్య ఈవిడ ఇక్కడ హాస్పిటల్లో ఇక్కడున్నారేంటి అంటే దామిని కూడా ఇక్కడెక్కడ ఉండుంటుంది మొత్తం ఫ్యామిలీ వైజాగ్ షిఫ్ట్ అయ్యారన్నమాట కొడితే కొట్టాను కానీ భలే టైంలో కొట్టాను ఇప్పుడు ఇక్కడే ఫోన్ చేస్తే ఎవరికి ఏమాత్రం డౌట్ వచ్చినా మ్యాటర్ లీక్ అయిపోద్ది హాస్పిటల్ బయటికి పోయి అయ్యగారికి ఫోన్ చేస్తాను ఈ సూర్యగాడు సత్తా ఉన్నవాడని చిన్నబాబు గారికి తెలియాలి Excuse me. హలో జసంత్ బాబు నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఫోన్ తీరే మొబైల్ సైలెంట్లో ఉంది చెప్పండి తాతయ్య బాబు ఇన్నాళ్ళ నీ అన్వేషణ ఫలించింది బాబు నువ్వు ఎవరి కోసం 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు నేను 15 సంవత్సరాలుగా ఎవరి కోసం వెతుకుతున్నాను వాళ్ళు దొరికారు వాట్ అవును బాబు వసుందర్ దొరికింది వసుందర్ వాళ్ళ తాతయ్య చలపతిని కలిశాను నేనిప్పుడు ఇక్కడ వైజాగ్లోని వసుందర్ వాళ్ళ ఇంట్లో నుంచే మాట్లాడుతున్నాను వసుందర్ వాళ్ళ నాన్న బలరామ్కు బాగోలేదట చలపతి హాస్పిటల్కి వెళ్ళాడు అరగంటలో వచ్చేస్తా అన్నాడు బహుశా వసుందర్ వాళ్ళ నాన్న దగ్గరే ఉండుంటుంది చలపతొచ్చాక పూర్తిగా వివరాలని తెలుసుకుని మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను లే తాతయ్య నువ్వు మళ్ళీ ఫోన్ చేసేంత వరకు నేను ఉండలేను నేను వసుంధరని వెంటనే చూడాలి నేను ఇప్పుడే ఈ క్షణమే వైజాగ్ బయలుదేరి వస్తాను అలాగే బాబు ఉంటాను సారీ
శశిధర్ శశిధర్నే లాస్ట్ టైం ఏదో పొరపాటున బిజినెస్ డీల్ మిస్ అయినా ఈసారి దుబాయ్ జ్యువెలరీ డీల్ యునానిమస్ గా నాదే ఓటమిని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఫోన్ వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి పిల్లిలా జారుకుంటున్నావా You bloody! అయినా నీతో నాకేంటి? Look, ఇంకెప్పుడు నా ముందు తోకాడించొద్దు. కట్ చేస్తా. తోక. Go to hell. జశ్వంత్ చెప్పు నానా. అమ్మా, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క్షణం నా లైఫ్ లో ఒక అద్భుతమైన క్షణం. ఏంట్రా, ఈసారి కూడా టెండర్ మనకే వచ్చిందా? అంతకన్నా విలువైనదమ్మా, కోట్లు కుమ్మరిచ్చినా దొరకనిది ఈ రోజు నాకు దొరికింది. అబ్బా, అర్థమయ్యేలా చెప్పరా. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ అన్వేషిస్తున్న మన వసుంధర దొరికిందమ్మా. జశ్వంత్, వసుంధర ఎక్కడ ఎప్పుడు కనిపించిందిరా? నేను ఇంకా చూడలేదమ్మా. వైజాగ్ నుంచి సుబ్బారావు తాత ఇప్పుడే ఫోన్ చేశాడు. ఆయన చలపతి గారిని కలిశాడట. ఇప్పుడు వైజాగ్ లో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడట. వసుంధర వాళ్ళు వైజాగ్ లో ఉన్నారా? పిచ్చి సుబ్బారావు గారు వాళ్ళని కలిశారా? జశ్వంత్ వెతుకుతున్న వసుంధర వైజాగ్ లో ఉందా? పిచ్చి సుబ్బారావు తాతయ్య చూశాడా? అమ్మా, నా కళ నెరవేరబోతుంది, నా కోరిక తీరబోతుంది. ఇంకో 2 అవర్స్ లో వైజాగ్ కి ఫ్లైట్ ఉంది. నేను ఇటు నుంచిటే వైజాగ్ వెళ్తున్నాను. సుబ్బారావు తాతయ్యని కలిసి వసుంధరని తీసుకొస్తాను. డాడీకి విషయం చెప్పు. ఎయిర్పోర్ట్ పోనీ. ఇన్నాళ్ల వాడి అన్వేషణ ఫలించింది. వాడు కోరుకున్న వసుంధర వాడికి దొరికింది. భగవంతుడా. ఏ ప్రాబ్లం లేకుండా నాన్నకి ఆఫీస్.
ఆపరేషన్ జరగబోతుంది. నాన్న ఆపరేషన్ టైం కి నేను అక్కడ ఉంటే నాన్నకి ధైర్యం, నాకు తృప్తి. శశిధర్ గారు కూడా చాలా మంచివారు. రూపాయల వందల వేల రెండు లక్షలు వెంటనే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. తెలిసిన వాళ్ళని కూడా మనిషి నమ్మని ఈ రోజుల్లో శశిధర్ గారు అంత సాయం చేయడం, ఆయన రుణం ఉంచుకోకూడదు, సాధ్యమైనంత త్వరలో తీర్చేయాలి. అయినా డబ్బు లేనివాడు ఎందుకు కొరగాడు అన్న సామెత మాత్రం నిజం. డబ్బు డబ్బు డబ్బు, ప్రపంచమంతా డబ్బు మీద నడుస్తోంది. డబ్బు డబ్బు డబ్బు. ఏంటి వసుందరా? డబ్బు పవర్ ఆఫ్ ది డబ్బు అన్నట్టు డబ్బు మాత్రం చదువుతున్నట్టున్నా? అదేం కాదు వాసవి. రేపు సాయంత్రం ఆపరేషన్ జరగబోయే మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను. అన్ని ఏర్పాట్లు అయిపోయాయిగా, ఇంకెందుకు టెన్షన్? నాన్నకి నేనంటే చాలా ప్రేమ, అలాగే నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నాన్నకి ఆపరేషన్ జరిగే టైంకి నేను వైజాగ్ లో ఆయన పక్కన ఉండాలి, అందుకే బయలుదేరుతున్నాను. నువ్వేం టెన్షన్ పడుకో వసుందరా, అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నట్టు వైజాగ్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నావా? ఆ, సాయంత్రం బస్ కి బుక్ చేశాను. కొంచెం ఎర్లీగా రూమ్ కి వెళ్ళి ప్రయాణానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అవి చూసుకోవాలి. ఆ, మరి బాస్ కి చెప్పావా? ఆల్రెడీ బాస్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఇదిగో డ్రా కేస్, ఫైల్ అన్ని డ్రాలో ఉన్నాయి. నేను వచ్చేంత వరకు ఫైల్స్ అన్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే, బాయ్. బాయ్ వసుందరా. సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వెళ్ళిరా. థ్యాంక్ యూ వాసవి, బాయ్. హ్యాపీ జర్నీ. బాయ్. మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ కలిపి ఈ మధ్య ఇంట్లోనే చేసేస్తాండావు. అలా అటు ఇటు తిరగడం వల్ల ఆయాసం తప్ప 5 పైసలైనా కలిసొచ్చిందా? కలిసొచ్చేదాన్ని కనిపెట్టి పట్టుకోండిరా అంటే ఆ సూరిగాడు ఓడబొడి చేస్తా అని ఊరొదిలిపోయి అదుగో పులి, ఇదిగో తోక అంటూ, అదుగో చలపతి కనిపించినాడు, ఇదిగో చలపతి కనిపించినాడు అంటూ ఆఖరిగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు.